బావా లంచ్ రెడీ, నువ్వొస్తే వడ్డిస్తాను. బుజ్జిగాడు వచ్చాడు? రాలేదు బావా. వాడొచ్చాక తిందాం. వాడితో మనకేంటి బావా? డోంట్ డిస్టర్బ్ మీ. ఏమైంది? ఆ నిత్యపీడ వదిలింది అనుకుంటే ఈ బుజ్జిగడి గోల మొదలైంది. ప్రతిదానికి బుజ్జి బుజ్జి. బావ వాన్నే కలవరిస్తున్నాడు, నన్ను కసురుకుంటున్నాడు. అసలు ఈ బుజ్జిగడెవరే? ఏకులా వచ్చి మేకైన వాడండి, కాశీధారంలా కనిపించే తట్లబామ్మవాడు, గోముఖ వ్యాఘ్రం. అదేం లేదండి, బుజ్జిగడు చాలా మంచోడండి. వారు అడిగారా నిన్ను? వారు అడిగారా? పోతలకి వెళ్ళు. ప్రతి దాంట్లోనూ దూరిపోతుంది. అసలు వాణ్ణి పనిలో పెట్టింది ఎవరు? వాడంతటా వాడే వచ్చాడు మేడం. వచ్చి రాగానే సార్కి బాగా దగ్గరైపోయాడండి. వాళ్ళిద్దరి మధ్య ఎంత చనువు ఉందో మీరే చూస్తున్నారు కదా. ఆ బుజ్జిగాడు ఇంట్లో ఉంటే బావన్న మాట వినడు మమ్మీ. వాణ్ణి ఎలాగైనా ఈ ఇంట్లోంచి తరిమేయాలి. వారం రోజుల నుండి నేను అదే పనిలో ఉన్నానండి, కానీ నా వల్ల కాలేదు. నా వల్ల అవుతుంది, నేను తరిమేస్తాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి, లేదంటే మనమంతా బుజ్జిగాడి బాధితులు అయిపోతాం. గురుగారండి, అదిగో వాడు వస్తున్నాడు, వెళ్ళి వెంటనే వాడిని మెడపడుకులు బయటికి ఎండేసేయండి. మీరు వెళ్ళండి. రామమ్మి వెళ్ళండి. సారీ అమ్మగారు, చూసుకోలేదు. అడ్డ తప్పకండి, లోనకెళ్ళాలి. బయటకెళ్ళు. ఎందుకండి చిన్నమ్మాయి గారు? ఈ రోజు నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదు, నిన్ను జాబ్ లోంచి తీసేశాం. అయ్యా బాబోయ్, అంత తప్పు నేనేం చేశానండి? ఏం మాయ చేశావురా నువ్వు? మా బావ నిన్నే కలవరిస్తున్నాడు. మాయలు మంత్రాలు నేనేం చేయలేదండి, అంతా గురుగారు మంచితనం అభిమానమేనండి. ఆ తాయి తేంట్రా? ఇదా అమ్మగారు, గురుగారు కట్టడానికి అండి. తాయిత్తు కట్టి మా బావాన్ని కంప్లీట్ గా నీవాసం చేసుకుందాం అనుకుంటున్నావేంట్రా? అయ్యో బాబోయ్, బాలేవరండి. ఈ తాయిత్తు మిమ్మల్ని గురుగారిని కలపడానికి తెచ్చానండి. ఏమన్నా? మీ వాలకం చూసి గురుగారిని ప్రేమిస్తున్నారని ఓ పదవే నాకు అర్థమైపోయినదండి. గురుగారేమో లవ్ ఫెయిల్యూర్ లో ఉన్నారు, అందుకే ఆయన్ని మీ ఆయన చేయడం కోసం ఈ తాయిత్తు తీసుకొచ్చాను. ఇది ఆయనకు కడితే ఆయన మీ వశమైపోతాడు, అంతేనండి. బుజ్జిగా, దీనికి అంత మహిముందా? కట్టాక మీరే చూడండి. ఇప్పుడు చెప్పండి, నేను ఇంట్లో ఉండాలా వద్దా? మీకు ఇట్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. నాకు ఇళ్ళకు కొదువే లేదండి. ఆగరా బుజ్జి, నువ్వెక్కడికెళ్ళద్దు, ఇక్కడే ఉండు. అవునరా బుజ్జి, అనవసరంగా చారిగాడిని నమ్మి నిన్ను అనుమానించాం. ఇక నుంచి నువ్వు మావాడివి. పదరా బుజ్జి, పదండి. గెంటేస్తారు అనుకుంటే దగ్గరుండి తీసుకొస్తున్నారేమిటి? ఈ బుజ్జిగాడు మామూలోడు కాదు, ఎలాంటి వారినైనా తన బొట్లో వేసేసుకుంటున్నాడు. దట్ ఈస్ బుజ్జిగాడు, మేడ్ ఇన్ తూగోజీ. తోటకూర కట్టేమీ కాదు, మేడ్ ఇన్ తూగోజీ. కొట్టారంటే మొహం పిడకైపోతుంది. వెళ్ళు, వెళ్ళి పని చేసుకో. వెదవ తిప్పులకి ఏమీ తక్కువ లేదు. డిన్నర్ రెడీ. గురుగారు, స్వప్నమ్మ గారు, పెద్దమ్మ గారు మాట్లాడారు. రండి రండి రండి, అందరు రండి. రండి రండి రండి, కూర్చోండి. వేడి వేడి అన్నం, గోంగూర పచ్చడి, పాలకూర పప్పు, గడ్డ పెరుగు మీకోసమే ఎదురు చూస్తున్నాయండి. ఆనందంగా ఆరగించండి. సూపర్ రబుజీ, మెనూ వింటుంటేనే నోరు ఊరిపోతుంది. త్వరగా వండిచ్చు. ఇంత తక్కువ టైంలో ఇన్ని ఐటమ్స్ ఎలా చేసావురా బుజ్జిగా? ఉన్నది నలుగురు, మీకు ఈ మాత్రం వండి వడ్డించకపోతే ఇక నేనెందుకు అమ్మగారు? స్వప్నమ్మ గారు, మీరు బాగా తినాలి, చాలా సన్నగున్నారండి. మీరు కూడా రండి, కూర్చోండి. ఆహా,
నేను అక్కడ ఉన్నానని గుర్తుందేమిట్రా? అయ్యో, కోట గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ పొట్లకాయలా ఉంటారా? మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి. మళ్ళీ వచ్చావేంటి ఇంటి ముందు నుంచోని? ఏంటి గోళ? ఇది సమరశంఖరావం, నీపై యుద్ధం పూరిస్తున్నాను. నాతో నువ్వు యుద్ధం చేయటమేంటి సిల్లి? ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను, రేపు ఎల్లుండి ఆ మరునాడు నువ్వు ఊహించని పరిణామాలు జరుగుతాయి. నీ కళ్ళు తెరుచుకొని, నీ కాళ్ళు నడుచుకొని, నీ చేతులతో నువ్వే గుడి తలుపులు తెరుస్తావు. తొలిహారతి నేనే ఇస్తాను. ఈ డొంక తిరుగుళ్ళని ఎందుకు? గుడిని భిక్షగా ఇమ్మని అడుక్కోడానికి వచ్చానని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. పొద్దున నందీశ్వరుడి నుండి వెంట్రుక వాసిలో ప్రాణహాని తప్పించుకున్నావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? ఇప్పటికే పరమశివుడి ఆగ్రహాన్ని చవిచూశాం, కనీసం అమ్మవారి అనుగ్రహమైనా పొందకపోతే నువ్వు అనేవాడివి మిగలవు. గుడి తలుపులు నీతోనే తెరిపిస్తానని చెప్పాను కాబట్టి వదిలేశాను, లేదంటే శపించి ఉండేవాడిని. నీకు చేతనేది చేసుకో, వెళ్ళ. ఇంకోసారి ఇలా వచ్చి డిస్టర్బ్ చేసావంటే నా కోపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది. గురుగారు, స్వాములతో గొడవలు ఎందుకండి? ఆయన మాటిని ఇదిగోండి, ఈ తాయతిని కట్టుకోండి, మంచి జరుగుతుంది. ఈ సన్యాసులకు భయపడటమేంట్రా? ఒంటి నిండుగా గుడ్డలు కట్టుకుని వీళ్ళు నోటుకొచ్చింది మాట్లాడితే జరిగిపోయిందా? నాన్సెన్స్. స్వామి, ఆయన క్షమించండి. క్షమో శాపము ఆ అమ్మవారే చూసుకుంటుంది. బుజ్జి, ఆ స్వామీజీ రేపు ఎల్లుండంటూ ఏదేదంటున్నాడురా, ఇప్పుడేం చేద్దాం? ఏం కాదు పెద్దమ్మ గారు, మీరు భయపడకండి. ఏం కాకముందే మనం త్వరపడాలిరా బుజ్జి, ఎలాగైనా ఈ రాత్రికే మన బావకు తాయెత్తు కట్టాలి. అదే నేను అనుకున్నానండి, తాయెత్తుని కట్టేస్తే గురుగారు దారిలోకి వచ్చేస్తారు. అంటే నా మెళ్ళ తాళి కడతాడనేగా? అంతేనండి. ఏదోలో వాడికి తాయెత్తు కట్టి వాడితో దీన్ని మెళ్ళో తాళి కట్టించి నువ్వు పుణ్యం కట్టుకోరా బుజ్జి. నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి, పదండి, బోన్ చెదరగానే. అబ్బా, నిద్రపడి చావట్లేదు. ఈ దోమలు ఒకటి ఇవిడేమిటి వాడి దగ్గరికి వెళ్తుంది?
బుజ్జి. బుజ్జి ఏంటమ్మగారు రామా రామా, ఈ తూగోజీగాడు అరాచకాలకి హద్దే లేదా? చెప్తాను వాడి సంగతి. మేడం మేడం మేడం, చంద్రికా మేడం. అయ్యో, నన్ను మీరు అపార్థం చేసుకోకండి. అవతల మీ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? అవ్వా, ఆ బుజ్జిగాడుతో కలిసి. తెలుసు చారీ. తెలుసా? మీకు తప్పనిపించడం లేదు? పోన్లే చారీ, అమ్మాయి ఇష్టపడుతోంది. ఏమిటండి ఈ దరిద్రం? ఇష్టపడడం ఏమిటి? ఏదో దాని నమ్మకం. చూసి చూడట్టుండు, వెళ్ళి పడుకోరా, పడుకో. మీనాక్షి, ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తాయత్రి కట్టేసొస్తానే. మేడం, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మెల్లిగా అరవకు చారి, ఎవరైనా చూస్తారు. నేను చూశాను. చూస్తే చూసావు, ఎవరికి చెప్పకే. మీరు ఇంతలా మారిపోతారని నేను అనుకోలేదండి. ఏం చేయం చారి, నేను మాత్రం ఎన్నాళ్ళ నాగ్గలను. ఏమండి, ఆయన్ని మీరు ఎంతలా లవ్ చేశారు? అదంతా వేస్ట్ చారి, అందుకే బొజ్జుగారితో ప్రొసీడ్ అవుతున్నాను. బుజ్జిగాడు ఎక్కడా? ఒరేయ్ బుజ్జిగా, వయసులో ఉన్న ఆడపిల్లలకు వలవేసింది చాలక, ఏమీ తెలియనట్టు ముసుగు తన్ని పడుకుంటావా? లేవరా. నేనేం చేయట్లేదా మీనాక్షి? ఆ బుజ్జిగాడే కోంపల ముంచుతున్నాడు. ఈ విషయం ఇంకెవరికి చెప్పకు. నువ్వు పడుకో పడుకో పడుకో. ఒరేయ్ బుజ్జిగా, ఎక్కడ చచ్చావురా నువ్వు?
డబుజి పైకి లేరా. ఏం చేస్తున్నారు గురుగారు? అదండి, మీకు మంచి జరగాలని ఈ తాయత్తు. ఏంట్రా, నాకేమైనా అవుతుందని భయపడుతున్నావా? మరి ఆ బైరగ్ గారు అన్ని శాపాలు పెట్టారు కదండి, అది తగలకూడదంటే మీరు ఈ తాయత్తుని కట్టుకోండి గురుగారు. నేను ఆ శాపాలని పట్టించుకోను, ఈ తాయత్తుల్ని నమ్మను. నాకేం కాదురా, నీలాంటి మంచివాడు నా పక్కనుండగా నాపై ఈగ కూడా వాలదు. వెళ్ళి పడుకోరా, వెళ్ళరా. ఏమైంది బుజ్జి, బావకి తాయెత్తు కట్టావా? క్షమించండి, తాయెత్తుని కట్టుకోవడానికి గురుగారు ఒప్పుకోవడం లేదు. మరెలా బుజ్జి? ఈ పూటకు వదిలేండి, ఇంకో రోజు ప్రయత్నిద్దాం. వెళ్ళి పడుకోండమ్మా. వీళ్ళు ఇప్పటిదాకా తిరిగింది సార్కి తాయెత్తు కట్టడం కోసమా? ఇంకా నయ్యం అరచి గోల చేయలేదు. గోమ పగిలిండేది, చాబు పోయిండేది. శ్రీరామచంద్ర, నా జన్మ భూమి భూమి నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము. ఈడేమో ఇంద్ర సినిమాలో చిరంజీవి అనుకుంటున్నాడేంట్రా ఈడు ఈడు ఆశలో. ఎవడు పిచ్చాడికి ఆనందం వదిలేదా? ఊరిజినాలు ఎంత కరువులో ఉన్నారా? మనం బ్యాంకాక్ నుంచి రాగానే ఎలకొని చెప్పడానికి ఎలాగ ఎత్తుకొచ్చేస్తాను చూడండి రా. ఓరు బాబా, ఆగ్రా అరే ఆగ్రా, అందరం పొలం వెళ్ళిపోతున్నారు అక్కడ. చెరుగట్టు మీద బైరగ్గారు వచ్చారండి. ఈ బైరగ్గా ఎవడరా?